वेलकम टू एबीएन बिजनेस देशीय करेंसी की मरिन्नी चिल्लुलु पड्डाई ओकवैपु ओमिक्रॉन विजृंभिस्तू उंडडं మరోవైపు పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండడం ఫారెక్స్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 74.84 వద్ద ప్రారంభమైన డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు చివరకు 18 పైసల నష్టంతో 75.07 వద్ద ముగిసింది. వరుసగా 3వ రోజు పతనం చెందినట్లు అయింది. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయం కోసం పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సంకేతాలు రూపాయి పతనానికి ఆజ్యం పోసాయి. రూపాయి భారీగా పతనమైనప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ 153.43 పాయింట్లు అందుకొని 57260 దగ్గర నిలిచింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 27.50 పాయింట్లు పెరిగి 17053 దగ్గరకు చేరుకుంది. ప్రారంభంలో 1% పైగా నష్టపోయిన సూచీలు చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శేషు గారు, మనం కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే చూసాం, హైలో ఉన్న ట్రెండ్ అయితే ప్రస్తుతం మార్కెట్లన్నీ కూడా డీలా పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోందండి ఈ డౌన్ ఫాల్ అనేది? లాస్ట్ ఒక మనకి 1.5 మంత్ గా ఇండెక్స్ అనేది స్లోగా హై నుంచి కిందకి రావడం చూసాము. 18,400 అనమాట రీసెంట్ హై. అక్కడి నుంచి కానీ గమనిస్తే ప్రస్తుతానికి 17,000 దగ్గరికి నిఫ్టీ వచ్చింది. దగ్గరగా పర్సంటేజ్ పరంగా 7-8% మనకి కరెక్ట్ కావడం చూసాము. సో దీనికి ప్రధాన కారణము అటు యూరోప్ లో థర్డ్ వేవ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. మరి ముఖ్యంగా జర్మనీలో మనం చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా థర్డ్ వేవ్ లో పర్ డే 75,000 కేసెస్ నమోదు కావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ యూరోప్ లో అదర్ కంట్రీస్ లో కూడా ఈ థర్డ్ వేవ్ అనేది ఉంది. సో ఓవరాల్ అన్సర్టెంటీ అనేది ఉంది. దీనికి తోడు మార్కెట్స్ మనకి లాస్ట్ ఒక 1.5 ఇయర్ గా నాన్ స్టాప్ ర్యాలీ అంటే ఎక్కడ కూడా కరెక్షన్ తీసుకోకుండా మనకి పెరిగాయి. ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటే మార్కెట్ పడడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కాబట్టి ఈ టైంలో మార్కెట్స్ అనేది పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ నుంచి భారీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. లాస్ట్ ఒక 4-5 నెలలుగా ఎఫ్ఐఎస్ విపరీతంగా సెల్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్స్ లో. అయితే మరో డొమెస్టిక్ ఫండ్స్ బై చేస్తున్నారు కూడా, బట్ లాస్ట్ 2 మంత్స్ లో దగ్గర 50,000 కోట్స్ పైన ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. సో దాని కారణంగా కూడా నిఫ్టీ మనకి హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోయింది. నెక్స్ట్ రాను రోజుల్లో కూడా మనకి ఈవెన్ మార్కెట్స్ పెద్దగా భారీగా పెరిగే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు. కొంచెం హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ అనేది ఉంటుంది. వాల్యుయేషన్స్ పరంగా కూడా మెజారిటీ స్టాక్స్, మెయిన్స్ మార్కెట్ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా మనకి బాగా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఈవెన్ ఇండెక్స్ కూడా కొంచెం కొంతమేర ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి ఈ కరెక్షన్ అనేది ఒక్క చెప్పాలంటే స్టాక్ మార్కెట్స్ కి హెల్దీ అని చెప్పొచ్చు. వితౌట్ కరెక్షన్ మన మార్కెట్స్ కానీ గమనిస్తే దగ్గరగా 10,000 నుంచి మనకి 18,500 వరకు నాన్ స్టాప్ ర్యాలీ అనేది చూసాము. కాబట్టి ఫస్ట్ టైం అనమాట మార్కెట్స్ హై నుంచి కరెక్ట్ అయ్యి లోయర్ లెవెల్స్ లో ఉండడం అనేది ఫస్ట్ టైం. కాబట్టి ఒక విధంగా చూడాలంటే కరెక్షన్ అనేది హెల్దీ అండి మార్కెట్స్. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా అండి? సి యావరేజ్ అనేది సి డిపెండ్స్ అండి. అది మంచి కంపెనీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది, ఉండి నార్మల్ కరెక్షన్ లో భాగంగా వాల్యుయేషన్స్ కొంచెం అడ్జస్ట్ అవడానికి పడితే మాత్రం యావరేజ్ చేసుకోవచ్చు. అయితే చాలా కంపెనీస్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన కంపెనీస్ కానివ్వండి, చాలా మిడిల్ స్మాల్ క్యాప్ 95% కంపెనీస్ అన్ని కూడా వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి అటువంటి కంపెనీస్ లో ఏదో ఒక 10% 15% పడంగానే మళ్ళీ కొనడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా అది ఎందుకు పడుతుంది, ఒక స్పెక్యులేషన్ లో భాగంగా ఒక స్టాక్ పెరిగి పడుతూ ఉంటే దాంట్లో యావరేజ్ చేయడం కాదు, ఎగ్జిట్ కావాలండి. అంతేగాని ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి పడిందంటే దాంట్లో యావరేజ్ చేయాలి. ఏదేమైనప్పుడు కూడా యావరేజ్ ఇప్పుడే ఈ రోజుకి రోజు చేయాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం వెయిట్ చేయొచ్చండి. ఇంకా మార్కెట్స్ ఇంకా పడడానికి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. శేషు గారు, కరెక్ట్ గా మనం నెల క్రితం ఇండియన్ మార్కెట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే థర్డ్ వేవ్ ఇక ఉండదు, ఇండియన్ మార్కెట్స్ చాలా పుంజుకుంటాయి అని చెప్పి, అంటే వరల్డ్ వైడ్ గా కూడా ర్యాంక్ ఏదైతే ఉందో అది ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అన్న మాట్లాడుకున్న రోజులన్నీ కూడా, ఇప్పుడు మార్కెట్స్ చూస్తుంటే మళ్ళీ థర్డ్ వేవ్ రాబోతోందేమో అన్న భయం అయితే ప్రతి ఒక్కరిలోని వ్యక్తం అవుతుంది. సో పోను మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందండి, ఈ థర్డ్ వేవ్ ప్రభావం ఇండియా మీద ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే ఒకటండి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ ఈ విధంగా మనకి వేవ్స్ అంటే ఇది అన్సర్టెంటీ ఉందండి బాగా.
ఈ అన్సర్టెంటీ లో మార్కెట్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి అనుకోను, ఎందుకంటే ఎకానమీ అనేది ఇప్పుడు మనకి 2000 తట్టుకొని ఎకానమీ పుంజుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేవ్ సపోజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ మనకి ఎకానమీలో చాలా మార్పులు అనేది వస్తాయి, అంటే మళ్ళీ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఇది కంటిన్యూ ప్రాసెస్ అయితే మాత్రం లాంగ్ రన్ లో మనమని కాదు ఏ కంట్రీకైనా మంచిది కాదు. బట్ మన ఇండియాలో కూడా మనం చూస్తున్నాము రీసెంట్ గా, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం పెద్దగా కేసెస్ 10,000 బిలోనే ఉన్నాయి, బట్ నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం మన ఇండియాలో కూడా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం చూస్తున్నాము. కాబట్టి థర్డ్ వేవ్ రాకపోయినా అట్లీస్ట్ కేసులు పెరుగుతాయని, కేసులు పెరిగితే ఆబ్వియస్ గా ఎకానమీ అనేది మళ్ళీ కొంచెం అందరూ భయపడి మళ్ళీ బయటకు వెళ్ళకపోవడము, తర్వాత మనకి ట్రావెల్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే నెగటివ్స్ అనమాట. ఇప్పుడు కూడా మనిషి బయటకు వెళ్ళి మనీ స్పెండ్ చేస్తేనే ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది. ఇట్లా కాకుండా అది స్టిక్ చేస్తే మనకి మనం స్టిక్ చేసుకుంటే డెఫినెట్ గా అది ఎకానమీ మీద నెగటివ్ పడుతుందండి. బట్ ఏదైనప్పుడు కూడా థర్డ్ వేవ్ వస్తే మాత్రం కొంచెం ఈ లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్స్ పరిధి కిందకి రావడానికి అవకాశాలు ఉంటాయి మన ఇండియన్ పరంగా. ఆల్రెడీ గ్లోబల్ గా చాలా కంట్రీస్ లో థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయిందండి మనకి, మరి ముఖ్యంగా యూరోప్ అండ్ అమెరికన్ కంట్రీస్ లో కూడా కొన్ని వాటిలో థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. సో మన ఇండియాలో ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చెప్పలేము, బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ మాత్రం ఇక్కడ నుంచి బాగా భారీ వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో శేషు గారు, ఫార్మా సెక్టర్ గురించి ఏం చెప్తారండి? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు అనిపిస్తోంది, ఏం చెప్తారు ఫార్మా సెక్టర్ గురించి? ఫార్మా సెక్టర్ గారిని గమనిస్తే అండి, లాస్ట్ అంటే ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ లో స్లోగా లో నుంచి రికవరీ అనేది చూసాము. సో మళ్ళీ ఈ థర్డ్ వేవ్ అనేది వస్తుంది అనే అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మన ఇండియాలో అనే వార్తలు, ప్లస్ గ్లోబల్ గా కూడా మనం చూస్తే మళ్ళీ ఈ ఫార్మా వైపు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అని అనుకోవడం. ఫార్మా సెక్టర్ అంటే లాస్ట్ ఒక 4-5 నెలలుగా కొంచెం వీక్ గా ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మా సెక్టర్ లో కొంచెం అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీస్ లో కూడా కొంచెం ఇక్కడ నుంచి కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కొంత మనకి అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫార్మా సెక్టర్ అయితే లాంగ్ టర్మ్ కి, ఓకే ఈ కోవిడ్ వేవ్ ఇవన్నీ పక్కన పెడితే, లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్ గా ఫార్మా సెక్టర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. రైట్ శేషు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ శేషు గారు. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆయనకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసింది. త్వరలోనే కంపెనీపై దివాలా పరిష్కార చర్యలను ప్రారంభించనుంది. కంపెనీ రుణ చెల్లింపులతో పాటు కార్పొరేట్ పాలన ప్రమాణాలను పాటించడంలో విఫలమవడంతో నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇలాంటి సమయంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాల నిర్వహణను పర్యవేక్షించేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వరరావును నియమించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దివాలా స్మృతి చట్టం ప్రకారం కంపెనీ రుణాన్ని పరిష్కరించే దిశగా ఆర్బీఐ ప్రారంభించిన చర్యలను రిలయన్స్ క్యాపిటల్ స్వాగతించింది. రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత రుణభారం 40,000 కోట్లు. మొత్తం రుణభారంలో కంపెనీ డిచెండర్ హోల్డర్లకు చెల్లించాల్సిన వాటాయే 95%. మరొక వార్త చూద్దాం. బిట్కాయిన్ పై కేంద్ర ప్రభుత్వం తాజాగా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. దీన్ని కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అసలు అలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదన్నారు. బిట్కాయిన్ లావాదేవీల డేటాను కూడా ప్రభుత్వం సేకరించడం లేదని అన్నారు. ఇదిలా ఉంటే దేశంలో ధరల సెగపైన ఆర్థిక మంత్రి స్పందించారు. దిగుమతి చేసుకునే ముడి చమురు, వంట నూనెల ధరలు పెరిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే యోచనలతోనే ఇటీవల ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, లీటర్ డీజిల్పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు లోక్సభకు తెలిపారు. ఇక ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీని బ్యాంకు నోటుగా గుర్తించడంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచే ఇప్పటికే ప్రతిపాదన అందినట్లు మంత్రి నిర్మలా తెలిపారు. అందుకోసం 1934 నాటి ఆర్బీఐ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేరుతో ఆర్బీఐ త్వరలో డిజిటల్ కరెన్సీ జారీ చేయనుంది. ఇక ఇవి వాల్టి ఏబీఎన్ బిజినెస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.